Hello viewers, welcome back to our channel. ఈరోజు మన రెసిపీ వచ్చి క్యాబేజీ పచ్చెనగపప్పు మసాలా కర్రీ అండి. అది సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేసుకుందాము ఈ వీడియోలో అయితే చూద్దాము. మంచి టేస్టీకి రెసిపీ అండి ఇది, ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఫస్ట్ దీనికి కావాల్సినవి క్యాబేజీ అండ్ ఆనియన్ అండ్ టమాటా. క్యాబేజీని అయితే ఫస్ట్ నీట్గా కడిగి కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. క్యాబేజీ ఎంత సన్నగా కట్ చేసుకుంటే కర్రీ టేస్ట్ అనేది అంత బాగుంటుంది. నెక్స్ట్ అలాగే పచ్చెనగపప్పు మనం కర్రీ చేసే 2 అవర్స్ ముందైతే నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అలాగే ఆనియన్ అండ్ టమాటా కట్ చేసుకోవాలండి. ఆనియన్ టమాటా కట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ నేనైతే ఒక కుక్కర్లో ఉడకబెడుతున్నానండి వీటిల్ని. కాబట్టి ఫస్ట్ క్యాబేజీ అండ్ పచ్చెనగపప్పుని నీట్గా కడిగి కుక్కర్లో వేసుకోవాలి. అందులోనే కొంచెం సాల్ట్ అయితే వేసుకొని 1 కప్ వాటర్ వేసి కుక్కర్ మూత పెట్టి 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచాలండి. నెక్స్ట్ 3 to 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి పోపు దినుసులు వేసుకోవాలండి. పోపు దినుసులు ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అయితే అందులో వేయాలి. ఆనియన్ బాగా ఫ్రై అయిన తర్వాత అందులోనే 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. అలాగే టమాటా యాడ్ చేయాలి. టమాటా బాగా ఫ్రై అయ్యి ఆయిల్ అంతా పై తేలేంత వరకు టమాటాను ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ అందులో కొంచెం సాల్ట్ పసుపు కారం ధనియా పౌడర్ వేసి బాగా మిక్స్ చేయాలి. బాగా మిక్స్ అయిన తర్వాత చూడండి ఆయిల్ అనేది బాగా పైకి తేలుతుంది కదా. అప్పుడు మనం ముందుగా ఉడకబెట్టుకున్న పచ్చెనగపప్పు క్యాబేజీ అయితే మనం ప్రిపేర్ చేస్తున్న కర్రీలు అయితే వేసుకోవాలి. చూసారు కదండి కుక్కర్లో ఎంత బాగా ఉడికాయో. అందులోనే కొంచెం వాటర్ అయితే ఉన్నాయండి కుక్కర్లో, అవి వేయడం వల్ల కర్రీకి మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఎందుకంటే అందులోనే క్యాబేజీ పచ్చెనగపప్పు ఉడికిపెట్టాం కదా. కర్రీని బాగా మిక్స్ చేయాలండి. చూసారు కదా ఫైనల్లీ మన కర్రీ అయితే టేస్టీ టేస్టీ కర్రీ రెడీ అయింది.